Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన అధికారానికి ఏ రకంగా పనికిరావు అని చెప్పి మూలం కొట్టు కూర్చోబెట్టిన విషయాన్ని మర్చిపోయి లేదు ప్రజలు మళ్ళా నన్ను కోరుకుంటున్నారు అని చెప్పి కరకట్ట పైన కూర్చొని మాట్లాడుతుంటుంటావు. అంటే గతంలో నువ్వు చేసుడి అన్ని కూడా గమనించే నిన్ను మూలం కూర్చోబెట్టడం మర్చిపోయి నువ్వేదో ఒక కరకట్ట బాబా డేరా బాబా లాగా అనుకోవాలంటావు. చింతమనేని గారిని ఈ దెందలూరు బాబాగా క్రియేట్ చేసుకుని మీరిద్దరు బాబాలు చేసినటువంటి తప్పుల్ని గతంలో ఇప్పుడు తప్పుని మర్చిపోయి ఇప్పుడు మేము ఋషులుగా మారుతున్నాము అంటే మాటలు మాట్లాడుతుంటే నమ్ముతారా ప్రజలు? ఒక సాంసభ్యుడిగా ఉండి ఒక ప్రభుత్వ విప్పుగా ఉండి ఎస్టీల పైన దౌర్జన్యం చేసి రికార్డు ఆవిడ అన్ని చోట్ల కూడా మనం రికార్డు చూసాం. ఒక మహిళ ఎంఆర్ఓ పైన దాడులు చేసి బహిరంగంగా నువ్వు స్మగ్లింగ్ చేస్తూ నువ్వు ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు తప్పించుకోకుండా నీ పైన ఆ రోజుకు ఉన్నటువంటి కేసును మళ్లీ కూడా దానిపైన విచారణ చేస్తే ఆయన ఒక మహాగాంధీ మహాత్ముడు, ఆయన పైన కేసులు పెడతారా? ఆయన నుంచి ఆదర్శంగా తీసుకోండి అనే మాటలకు నువ్వు దిగజారావు అని అంటే నీ పార్టీ ఎటువంటిదో, నీ యొక్క ఉద్దేశాలు ఏ రకంగా ఉన్నాయో చూస్తే మాకే ఆశ్చర్యం కలుగుతాం. 18 కేసులు పైనగా ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది, దళితుల పైన అనేక సార్లు దాడులు చేసినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని ఆయన దెందులూరు బాబాగా మారిపోయాడు, ఇప్పుడు ఆయన బాబా అని చెప్పి నువ్వు మాట్లాడి ఆయన ఆ టైంలో పాత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన ఫిర్యాదును అన్ని కూడా కేసుల రూపంలో అప్పుడు దౌర్జన్యానికి గురి చేసేవన్నీ బయటకు రానియకుండా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి గతంలో మమ్మల్ని కేసులకు పెట్టడానికి కూడా అనుకూల పరిస్థితులు లేవు, మమ్మల్ని భయబాధకు గురి చేశారు అని చెప్పి వాళ్ళు కేసులు పెట్టడానికి వస్తే దాన్ని రాజకీయంగా మలుచుకుంటున్నాం. మా ప్రభుత్వంలో చట్టంలో అందరూ సమానమే. వైఎస్ఆర్సీపీ సాంసభ్యుడు తప్పు చేసినా వదలరు, తెలుగుదేశం పార్టీ సాంసభ్యుడు చేసిన చర్యలు తీసుకుంటాం, వైఎస్ఆర్సీపీలో ఎంత పెద్ద నాయకుడు తప్పు చేసిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ఎవరు తప్పు చేసినా తీసుకోబడుతుంది. పోలీసులు నిష్పక్షపాతంగా, అది ప్రభుత్వ ఆదేశాలు, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మీలాగా డబుల్ స్టాండర్డ్స్ తో మాట్లాడారు. చట్టం పని చట్టం చేసుకునే విధంగా మీరు మాటలు చెప్తారు కానీ చట్టం పని చట్టం చేసుకునే విధంగా మేము ఆదేశాలు ఇచ్చి ఏదైతే తప్పులు జరిగాయో దానిపైనే పోతుంటే మాపైన కేసులు పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే మీరు తప్పులు చేస్తూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ మీరు చేసిన తప్పులంతా కూడా మేమందరం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడమనేటువంటి ఉద్దేశాలు మీకున్నాయి కానీ అలాగుండదు. మా ప్రభుత్వంలో చట్టం ఎవరు తప్పు చేసినా వారిపైన చర్యలు తప్పవు, వాళ్ళపైన కేసులు తప్పవు. అది ఏ పార్టీ అయినా కూడా పార్టీల పరంగా చూసే ప్రశ్న ఉండదు. యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారు, చింతనిప్పులో ఉండే చింతమనే నేను భయపెడతారా అని యనమరామకృష్ణుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన చేసే దౌర్జన్యాలని భయంతో వదిలేయమనేటువంటి ఉద్దేశం ఉంది యనమరామకృష్ణుడు గారికి? వాళ్లకు దళితులపైన దాడి చేశావు, మహిళా ఎంఆర్ఓను కొట్టావు అని చెప్పి తనను గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోనిచ్చి నువ్వు చంద్రుడివి, నువ్వు ఇంద్రుడివి, నీలాగా నేను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారింది అని అంటే ఆయన అరాచకాలను ప్రోత్సహించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమనుకోరో నాకు అర్థం కాదు. ఇటువంటి వ్యక్తి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక స్పీకర్గా ఉండి ఎన్టీ రామారావు గారిని ఎలా ఏడిపించాడో అన్ని కూడా గతానికి అన్ని గుర్తు చేసుకొని ఆయన పశ్చాత్తాపడేటువంటి రోజుని ఎప్పుడు పశ్చాత్తాపడతాడో కానీ ఆ పశ్చాత్తాపడే రోజు చూడాలని ఉంది. అందుకే ఈ రోజు తుని నిజాయకవర్గంలో తనను గెలవనీయకుండా ఎన్నిసార్లు ఒడగడుతున్నారు అని అంటే గతంలో ఆయన చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నీకు ఇంకా గుర్తుకు రావడంలే, నువ్వు అవన్నీ గమనించట్లే, ఇటువంటి వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు మాట మాట్లాడితే పులివెందుల పంచాయతీ అంటాడు, యనమల రామకృష్ణుడు గారు ఫ్యాక్షనిస్ట్ అని మాట్లాడుతున్నారు, మరి దెందలూరులో చింతమనేని ప్రభాకర్ ఆదర్శంగా తీసుకోండి ఆయన ఒక ఋషి అని మాట్లాడతారు. ఎవరు ఫ్యాక్షనిస్ట్? కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తే కూడా శత్రువులు చేశారని తెలిసి కూడా అటువంటి శక్తులు కూడా క్షమాభిక్ష పెట్టినటువంటి మనుషులు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ లాంటి వ్యక్తులు, వాళ్లకు నువ్వు ఫ్యాక్షన్ రాజకీయం అంటగడతావు? ప్రజాదరణతో ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి టర్ము 80,000 90,000 మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆదరిస్తుంటే ఆ ప్రజలు తీర్పును సహించలేక పులివెంద నిజాయకర్గాన్ని తిడతావు, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలను తిడతావు, రాయలసీమ ప్రజలను తిడతావు, ఫ్రస్ట్రేషన్ నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నీకు ధైర్యం ఉంటే ప్రజాదరణ నువ్వు చేసుకో, ప్రజాదరణను పొందు. అది చేత కాక ఇష్టం వచ్చినట్టు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుందనిపిస్తుందో అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 23 మంది సాంసభ్యులను కొన్ని 4 మంత్రులను చేసి ఇష్టానుసారం అసెంబ్లీలో తిట్టించినటువంటి పరిస్థితి. ఆ రోజు సునదానందం పొందావు, ముసిముసి నవ్వుకుంటా ఉన్నావు.
ఈరోజు నిన్ను విమర్శించి బయటకు వస్తే అది మేము మాట్లాడిస్తున్నామని మాట్లాడుతున్నాం. నీ పరిస్థితిని, నీ పార్టీ యొక్క పరిస్థితిని చూసి ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండదు, ఇదంతా కూడా డ్రామా పార్టీ అని చెప్పి మీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి తిరుతుంటే అది మేము చేశానని అనిపిస్తున్నాం. నీలాగా సునగానందం పొందినటువంటి తత్వం అది కాదు. మాట్లాడించి స్క్రిప్ట్ ఇచ్చి చదివించినటువంటి పరిస్థితి గతంలో చూశాను. ఇప్పుడు మా నాయకులు అటువంటి పనులు చేయరు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పాం, మా పార్టీలోకి రావాలంటే కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము ఆన్ రికార్డులో మాట్లాడడం జరిగింది. ఇంతగా నిష్పక్షపాతంగా పోతుంటే మీరు మా పైన మాట్లాడుతుంటారు. మేము ఎప్పుడో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ లీడర్, లోకేష్ గారు ఎప్పుడు అప్డేట్ కానిటువంటి లీడర్ అని. ఆయన ఎప్పటికీ అప్డేట్ కాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పార్టీ అంతా కూడా మునిగిపోతుంది, దీన్ని ఏదో రకంగా బతికించాలా అని చెప్పి నిందలు వేస్తున్నాడు. ఈరోజు ఆ పార్టీ పరిస్థితి చూసి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చీకొట్టి చంద్రబాబు నాయుడిని తిడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జిల్లాలో పర్యటనలు అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. నువ్వే అన్నావు 2004లో పోటీ చేసినప్పుడు జీవితంలో ఎప్పుడు బీజేపీని వదలను, బీజేపీ వెనకలు నడుస్తారన్నావు. నీ 95 నుంచి చూసుకుంటే 95లో అట్లే చెప్పావు, 99లో చెప్పావు, 2004లో చెప్పావు, 2009లో మతతత్వ పార్టీ బీజేపీ ఎప్పుడు పొత్తు పెట్టుకోము, దాని జీవితంలో ఎప్పుడు దాని ముఖం చూడము అని చెప్పి మాట్లాడావు. 2014లో బీజేపీతో అతుక్కున్నావు. 2014 ముందు మోడీకు పిల్లల గురించి, మోడీ యొక్క ఫ్యామిలీ గురించి, వాళ్ళ తల్లి గురించి, భార్య గురించి నువ్వు మాట్లాడిన ఇంగ్లీషు ఢిల్లీలో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆ ఇంగ్లీష్లలో వాళ్ళందరినీ విమర్శించావు. ఈరోజు ఎన్నికలు అయిపోతున్నా మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకుంటున్నావు. ఈరోజు నువ్వు ఎందుకు నేను సెక్యులర్ వాది అని గట్టిగా చెప్పలేకపోతున్నావు? కాంగ్రెస్ వెనుక తిరిగావు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నావు, రాజ్యసభలో మీ పార్టీని క్లోజ్ చేసేసావు, తెలంగాణలో పార్టీ ఫర్స్ట్ చేయలేని, తెలుగుదేశం పార్టీ ఫర్స్ట్ చేయలేని బోర్డు పెట్టుకున్నావు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అది సేల్ అవుపోతుంది అని చెప్పి భయపడి ఇష్టానుసారం నువ్వు పెట్టలేకపోతున్నావు. ఇక్కడ నువ్వు బోర్డు పెట్టుకోవాలి, ఇక్కడ పార్టీ ఖాళీ అవుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నువ్వు నీకు 23 సీట్లు ఎందుకు ఇచ్చామా అని చెప్పి ప్రజలు చింతిస్తున్నారు. ఈరోజు నువ్వు ఎంతసేపు తెలుగుదేశం కార్యకర్తల, తెలుగుదేశం నాయకులకు ఒకరిద్దరు తప్పులు చేస్తే కేసులు పెట్టారు, మీకు ఓటు వేసిన ప్రజల దగ్గరకు మీరు అడగండి ఈరోజు పరిపాలన బాగుందా లేదా అని చెప్పి అంత కనుక్కోండి. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓటు వేసినారో వాళ్ళే చెప్తున్నారు ఇంత అద్భుతమైనటువంటి పాలన అనేది మాకు తెలియదు, ఇటువంటి కుట్రదారుడు తెలిస్తే 63 సీట్లు మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఇంకా మూలం కూసి పెట్టిండే వాళ్ళము అని చెప్పి ఆ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటే అది చూచి ఓర్వలేక ఇష్టానుసారం పెట్టలేక మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చేస్తున్నటువంటి చేష్టలు చూసి మీకేదో సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఇవన్నీ మీడియాలో మేమేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మాకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి చేస్తే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఇంకా యువ నాయకుడు ఉన్నాడు లోకేష్ గారు, ఆయనకు పని పాట లేకుండా రోజు ట్వీట్లు చేస్తూ ఉంటాడు. దొంగ పేపర్ మాయా టీవీ అని మాట్లాడుతున్నాడు, ఆయన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. లోకేష్ ఇలా మాట్లాడబట్టే చంద్రబాబు గారి పరిస్థితి ఇలా తయారయ్యింది. ఇవే మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కంపల్సరీ క్లోజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ రాజ్యసభలో పార్టీని క్లోజ్ చేశారు, తెలంగాణలో ఫర్ సేల్ కోసం పెట్టారు, ఆంధ్రాలో కూడా ఏ శాసనసభ్యుడు బయటకు వచ్చి ఏ రోజు మమ్మల్ని తిట్టాడని చెప్పి వణికిపోతూ పరిస్థితులు ఇలాగ ఉన్నాయని చెప్పి భయాందోళనతో జిల్లాకు పోయి ఏదో మాట్లాడుతున్నాం.